హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి వరదలతోటి రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం మునిగిపోయే పరిస్థితులకు అయితే జారుకుంటూ ఉన్నాయి తీవ్రంగా వరదలు వస్తున్నాయన్నమాట నిజానికి ఏపీలో అయితే విజయవాడ ఎప్పుడు జరగనిది విజయవాడ అయితే మునిగిపోయింది సో ఇక్కడ కొత్తగా ఒక ప్రశ్న వచ్చిందనమాట విజయవాడ మునిగిపోయిన తర్వాత ఏపీలో కూడా ఒక కొత్తగా హైడ్రా కావాల్సిందేనా అని చెప్పేసి ఒక వాదన వచ్చింది ఎందుకు ఈ వాదన అంటే నిజానికి హైడ్రా తీసుకొచ్చింది అసలు విజయవాడ ఎందుకు మునిగింది తర్వాత హైడ్రా అవసరమా ఇవన్నీ ఒకసారి మనం గమనించి చూద్దాం హైడ్రా ఎందుకు తీసుకొచ్చారనే దాన్ని గమనించి చూస్తే ఈ కుంటలు నాళాలు చెరువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఆక్రమించుకున్న అక్రమ కట్టడాల వల్ల చెరువులు వాటర్ అనేవి చెరువుల్లోకి వెళ్ళే అవకాశాలు లేకుండా వాటిని బ్లాక్ చేయడం వల్ల రోడ్లని అవని ఇవని చివరికి ఆ వాటర్ అంతా కూడా జనావాసాల్లోకి వచ్చేసి అపార్ట్మెంట్లలోకి వచ్చేసి మొత్తం కూడా మయమైపోయి హైదరాబాద్ అంతా ఇబ్బందులు పడుతూ వస్తుంది ఒక మామూలు వానకే ఊరంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అంత పరిస్థితి ఎదుర్కొంటూ వస్తుంది ఇప్పుడు కూడా రాత్రి నుంచి వానే వాన ట్రాఫిక్ అంతా జాము ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా మొత్తం వరదలైపోయిందనమాట చూస్తే నదుల్లాగా ఉంటాయి రోడ్లాగా లేవు అదే వెనిస్ నగరంలాగా వెనిస్ ఎలాగైతే నదిలో కట్టిన లాగా ఉంటాయో అదేవిధంగా హైదరాబాద్ ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే ఉంది ఆ కట్టడాలన్నీ నదిలో ఉన్నట్టున్నాయన్నమాట సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఇదే తరహాలో ఇప్పుడు విజయవాడలో కూడా చూస్తే సగం మునిగిపోయి ఉంది ఇంకా చెప్పాలంటే గుంటూరులో అయితే ఈరోజు ఒక కారులో ఒక టీచర్ అలాగే కొంతమంది విద్యార్థులు ఆ కారులో ప్రయాణిస్తూ ఉండగా మొత్తం ఈ వరద వాటర్ దెబ్బకి కారు కొట్టుకుపోయి అందరూ చనిపోయారు ఆ టీచర్ కానీ అలాగే విద్యార్థులు కానీ చాలా ఘోరమైన సంఘటన విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో ఈ స్థాయి వరదలు ఎప్పుడు చూడలేదు నిజానికి ఆ మధ్యలో ప్రాంతంలో లంక ప్రాంతాలు ఏవైతే డౌన్లో ఉంటాయో అక్కడ వరదలు వస్తాయి అక్కడ అన్నీ మునిగిపోతూ ఉంటాయి మొత్తం లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు అమరావతి అలాగే ఆ పక్కన ఉన్న గ్రామాలు ఆ ముప్పై గ్రామాలు కావచ్చు ఇటువైపు విజయవాడ దగ్గర ఉన్న గ్రామాలు కావచ్చు ఇవన్నీ కూడా మునిగుతూ ఉంటాయి కానీ విజయవాడ నగరం అదేవిధంగా గుంటూరు అనేవి మునగడం తక్కువ కానీ ఇప్పుడు భారీ స్థాయిలో వర్షాలు వచ్చేసి అది మునిగిపోవడం జరిగింది సో ఇలా మునిగిపోతూ ఉంటే నిజానికి చిరంజీవి గారు కూడా ఈరోజు ఒక చిన్న ఆడియో అయితే ఒక వీడియో చేసి పెట్టారు దాంట్లో ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన వరదలు వస్తున్నాయి ప్రజలు బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండండి అదేవిధంగా మీరు ఏమైనా ప్రికాషన్స్ ముందే తీసుకోండి జాగ్రత్తలు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దాంతోపాటు జ్వరాలు కూడా డెంగ్యూ ఇవన్నీ కూడా విపరీతంగా వస్తున్నాయి రెండు రాష్ట్రాల్లో సో వీటికి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో ప్రజలకైతే ఒక హెచ్చరిక ప్రభుత్వాలు చేయాల్సిన హెచ్చరిక ఇలాంటి వ్యక్తులు కూడా చేస్తూ ఉన్నారు సినీ ప్రముఖులు కూడా అలాగే ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి కానీ ఈ విజయవాడకు సంబంధించి మాట్లాడుకోవాలంటే ఎందుకు విజయవాడ మునిగిపోయింది అంటే విజయవాడలో కూడా హైడ్రా రావాల్సిన అవసరం అంత ఉందా హైడ్రా హైదరాబాద్లో మొత్తం కూలగొట్టేసి మొత్తానికి చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరిస్తూ వెళ్తుంది ప్రస్తుతం రోడ్ల మీద కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి అవన్నీ కూడా తిరిగి వాటి స్వస్థలానికి వెళ్ళిపోతాయి అనమాట వాటి మార్గంలో అవి చేరుకొని ఈ వరదలను కంట్రోల్ చేస్తాయి అదే పద్ధతిలో విజయవాడలో కూడా చాలా రోడ్లు ఇట్లా బ్లాక్ చేసి అక్రమ కట్టడాలు ఎన్నో నిర్మించారు కాబట్టి ఈ వరదలు ఈ విధంగా వస్తున్నాయనేది ఇప్పుడున్న ఆరోపణ సో విజయవాడలో కూడా ఈ అక్రమ కట్టడాలను కూల్చడానికి హైడ్రా లాంటిది వైడ్రానో ఏదో ఒకటి రావాలి అనేది ఇప్పుడున్న ప్రతిపాదన నిజంగా ఇలాంటిది వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే అక్రమార్కులకి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కొంతమందికి అడ్డు అదుపు లేకుండా ఆక్రమించుకుంటూ పోయి గుళ్ళ చేసేస్తున్నారు అన్నమాట నగరాలని మనం గమనించి చూస్తే ప్రతి నగరంకి ఆ రాష్ట్రాలకి ఆర్థికంగా స్వావలంబన ఇచ్చేది ఆర్థికంగా ఒక దన్నుగా నిలబడేవన్నీ కూడా ఒక ముఖ్యమైన నగరాలు ఉంటాయి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆ రాష్ట్రాల్లో అవి మెజ ముఖ్యంగా వాటికి ఒక క్యాపిటల్స్ కావచ్చు అదేవిధంగా ఎక్కువ ఫైనాన్షియల్గా బెనిఫిట్ చేసే నగరాలు కావచ్చు ఈ నగరాల్లో మాత్రం వరదలు ఎక్కువగా వస్తాయి ఎప్పుడు వర్షాలు వచ్చినా మామూలు లోతట్టు ప్రాంతాల్లో అప్పుడప్పుడు వస్తాయేమో కానీ మామూలు నగరాల్లో బొత్తిగా రావు కానీ ఇలాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఇంటర్నేషనల్ సిటీస్ అని చెప్పుకునే నగరాల్లో మాత్రం వస్తాయి ఎందుకు వస్తాయంటే అక్కడ మాత్రమే అక్రమార్కులు ఇష్టానుసారం వాళ్ళ అపార్ట్మెంట్స్ కట్టడం కావచ్చు రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు ఈ దందాలన్నీ నడిపిస్తారు దానివల్ల ఒక క్రమ పద్ధతిలో లేకపోవడం వల్ల వచ్చేవన్నమాట నిజానికి యూరోపియన్ నగరాలు అయితే ఇప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి కూడా అవన్నీ కూడా ఒక ప్లానింగ్తో కట్టుకుంటూ వెళ్తారన్నమాట సో అవి ఎలా ఉంటాయంటే చాలా బాగుంటుంది వాటి పద్ధతి కూడా పాత యూరోపియన్ నగరాలు మీరు గమనించి చూస్తే లండన్ కావచ్చు అదేవిధంగా వాటికన్ కావచ్చు ఇలాంటివన్నీ గమనించి చూడండి ఎలా ఉంటాయంటే సెంటర్లో ఒక మాన్యుమెంట్ ఐకాన్ ఏదన్నా పెట్టుకుంటారు సో వాళ్ళకైతే ఒక చర్చో లేకపోతే ఇంకోటో ఏదైనా పార్లమెంటో మాన్యుమెంట్ ఐకాన్ ఒకటి పెట్టుకొని అక్కడి నుంచి చుట్టుపక్కల సరౌండింగ్స్లో డెవలప్ చేస్తూ వెళ్తాడు అది ఎలా ఉంటుందంటే సర్కిల్ ఓరియంటెడ్గా ఉంటుంది ఆ నగరం డిజైన్ అంతా కూడా సో ఇలా సర్కిల్ ఓరియంటెడ్గా డిజైన్ చేసుకుంటూ కట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఎటువైపు వెళ్ళాలి ఏ పద్ధతిలో వాటిని మళ్లించాలి అనే దానికి ఒక కరెక్ట్ క్రమబద్ధమైన పద్ధతి ఉంటుంది సో మధ్యలో ఎవరు ఏ అపార్ట్మెంట్ ఏది తీసుకొచ్చి అక్రమ కట్టడం కట్టినా ఆ డిజైన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇది మధ్యలో వచ్చింది అని అలా రాకుండా ఒక క్రమబద్ధతిలో మెయింటైన్ చేస్తారు అదే విధంగా మనకు సింధు నాగరికత టైంలో కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంత పకడ్బందీగా ఉండేది అంటే పై ఎత్తు నుంచి నీళ్లు కిందకి రావడమో అక్కడ నుంచి మళ్ళీ మరొక చోటుకి వెళ్ళడం అనే ఒక ఆర్డర్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా చేశారు గ్రౌండ్ వాటర్ పద్ధతి సో ఇంత బాగా చేసిన ఇప్పుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం సంగతి ఇదంతా కూడా క్రీస్తుపూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాలు సో అప్పుడు ఇంత మంచి టెక్నాలజీతోటి నగరాన్ని నిర్మించి కాపాడుకోగలిగిన భారతదేశ సంస్కృతి ఇప్పుడు మాత్రం ఈ విధంగా ముంచుకుంటుందన్నమాట నగరాలన్నింటినీ కూడా ముంపు గురి చేసి లక్షల మంది జీవితాలతోటి ఆడుకునే పరిస్థితి క్రియేట్ అవుతుంది ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇలాంటి అక్రమార్కులు కట్టడి చేయకపోవడం వల్ల నిజంగానే విజయవాడలో అలాగే ఏపీలో ఉన్న ముఖ్యమైన నగరాల్లో ఇలాంటి హైడ్రా లాంటిది అయితే ఒకటి రావాలి కమిషన్ వచ్చి చర్యలు తీసుకోవాలి సో ఇప్పుడు విజయవాడలో ఇది మునగడానికి కూడా కొన్ని రకాల చర్యలు కారణమయ్యాయన్నమాట సో అదేంటనేది ఒకసారి గమనించి చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది నిన్న ఏం జరిగిందంటే విజయవాడలో ఆ బుడమేరు గేట్లు ఎత్తేసారనమాట దాదాపు పదకొండు గేట్లు ముందస్తు సమాచారం లేకుండా ఎత్తేసారు దాంతోటి ఆ వాటర్ అంతా కూడా ఒక్కసారిగా ఫోర్స్ఫుల్గా వచ్చేసింది సో దాంతో ప్రజలను కూడా ప్రభుత్వం ముందుగానే అప్రమత్తం చేయలేదు ఇది నిజానికి ప్రభుత్వం తప్పే ప్రజలను అప్రమత్తం చేస్తుంటే బాగుండేది కానీ అలా చేయకపోవడం వల్ల పెద్ద నష్టం అయితే జరిగిపోయింది ఇప్పుడు గొట్టిపాటి రావికుమార్ గారు ఏమంటున్నారంటే ఒక విజయవాడలో మేము కరెంట్ అంతా తీసేస్తాం ప్రస్తుతానికైతే ఎందుకంటే దీనివల్ల వచ్చే ఇబ్బంది కావచ్చు అదేవిధంగా ఉత్పత్తి ఉత్పత్తి చేయడానికి కూడా ఈ వరద వాటర్ వల్ల మాకు కుదరడం లేదు సో అలాగే బొగ్గు కూడా తడిచిపోయింది సో దీనివల్ల మేము ప్రభు ఏదైతే పవర్ ఉత్పత్తి ఉందో దీన్ని చేయలేకపోతున్నాము వాటర్ అంతా కూడా ఎత్తిపోయాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఏర్పడింది అని చెప్పేసి ఆయన కూడా చెప్పుకుంటున్నాడు ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది ప్రభుత్వమే ఇబ్బందులు పడిపోయి పవర్ ప్రొడక్షన్ కూడా ఆపాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట అంతటి ఇబ్బంది క్రియేట్ చేసుకుంది ప్రభుత్వం నిజానికి ఇది సాల్వ్ చేయగలిగిన విషయమే సో ఈ బుడమేరు గేట్లు ఎత్తేయడం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే ఒక్కసారిగా అది ఆ నగరంలో ఉన్న అనేక కాలనీస్కి అయితే ఇది వచ్చేసింది వాటర్ అంతా కూడా ఆ కాలనీస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం చూస్తే ఆ బుడమేరు కట్ట తెగిపోయింది రావడం వల్ల ఫోర్స్ఫుల్గా రావడంతో ఆ కడలూరు దగ్గర బుడమేరు కట్ట తెగిపోయి ఆ ఎన్ని ఎన్ని ప్రాంతాలు ఇదైపోయాయి అంటే షాబాదు కొత్తూరు తాడేపల్లి అలాగే జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ అలాగే గొల్లపూడి రోడ్డు సితారా సెంటరు మిల్క్ ఫ్యాక్టరీ రామరాజ్య రామరాజ్యనగర్ పాత రాజేశ్వరిపేట కొత్త రాజేశ్వరిపేట నందమూరి నగర్ ఇందిరానాయక్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలు బుడమేరు వరద ముంచెత్తింది ఇది ఇక్కడ కనిపిస్తున్న విషయం అన్నమాట సో ఈ విధంగా నగరం మొత్తాన్ని ముంచేసిందంటే అర్థం చేసుకోండి నిజానికైతే కృష్ణ ఏదైతే కృష్ణా నది ఉంది కదా ప్రకాశం బ్యారేజీ సో ప్రకాశం బ్యారేజీకి ఉన్న కెపాసిటీ దాదాపు ఐదు లక్షల క్యూసెక్ల కెపాసిటీ ఉంది కానీ వాటర్ వచ్చేసి ఏడు లక్షల క్యూసెక్లో వాటర్ అయితే వచ్చేసింది సో దాంతో ఆ ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో దీన్ని ఇక వదలక తప్పని పరిస్థితి ఏర్పడింది అనమాట అయితే ముందస్తు సమాచారం ఇచ్చింటే బాగుండేది ఎందుకంటే వాతావరణ శాఖకి ఆల్రెడీ తెలుసు ఎంత వాటర్ రాబోతుంది వరద ఎంత ఉండబోతుంది అని కానీ దీంట్లో వీళ్ళు కొద్దిగా త్వరగా స్పందించకపోవడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే ఇమీడియట్గా వాటర్ని వదిలేయడము సో అదంతా కూడా వరద రూపంలో రావడం సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఇంకా ఈ వర్షం పడుతూనే ఉంది ఇంకా ఇది పెరిగే అవకాశం కూడా ఉంది సో ఇంకా ఎంత వాటర్ వస్తుంది విజయవాడ ఇంకా పూర్తిగా మునుగుతుందేమన్న భయం అయితే ఇప్పుడు ప్రజల్లో ఉంది నిత్యావసరాలు కొనుక్కోవడం కానీ ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ప్రజలకి ప్రభుత్వం త్వరగా ఒక రెస్క్యూ టీం ఏర్పాటు చేయాలి అదేవిధంగా వీళ్ళకి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అవి పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంది సో అక్కడ ఈ టీంలు ఉండి వాళ్ళకి కావాల్సిన అవసరాలను కానీ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ని కానీ అందించడానికి చర్యలు అయితే ఇప్పటి నుంచో మొదలెట్టాలి